జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక వీడియో సందేశం పంపారని దానిలో జనసేన శ్రేణులు ప్రధానమంత్రి మోడీ సభను జయప్రదం చేయాలని కోరారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమవీర్రాజు తెలిపారు. జనసేన బీజేపీ కలిసే ఉన్నాయని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని సోమవీర్రాజు తెలిపారు. నిన్న ప్రధానమంత్రి పర్యటన బాగా జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని శక్తులకు వారి కుటుంబాలు మాత్రమే కావాలని, కానీ బీజేపీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని సోమవీర్రాజు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి సందర్భంలో వారు అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో నలుమూలల తిరుగుతూ ఇచ్చినటువంటి హామీలు చేసినటువంటి వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చించాడు, ఈ రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఏమి కోల్పోయారు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఒక యాత్రని భరత్ మాతా కీ జై, భరత్ మాతా కీ జై. భారతీయ జనతా యువ మోర్చా గడిచినటువంటి 3 సంవత్సరాల్లో యువత కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం అనేక రకాల విషయాల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడం జరిగింది.